తెలుగు. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామ పంచాయతీలో కొత్త వీధిలో డ్రైనేజీ సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ విషయాన్ని పరిసర ప్రాంతం ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు అనేక మార్లు సంప్రదించినా పరిష్కారం లభించలేదని, దాంతో ఈ మధ్య కాలంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ వారిని సంప్రదించడం జరిగిందని, ఇట్టి విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న బుచ్చంపేట నవతరం గ్రూప్ సభ్యులు చుట్టుపక్కల ఉన్న ప్రజలు సహాయ సహకారాలతో వారిని సమన్వయపరుస్తూ సుమారుగా 50,000 రూపాయల తమ సొంత నిధులతో పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ పనులు ప్రారంభించడం వల్ల ఆ కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లెక్కల రాజునాయుడు, పోలీస్ అనిమిరెడ్డి రామారావు, మెకానిక్ సబ్బవర్పు సత్యబాబు, మేస్త్రి అనిమిరెడ్డి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది. సార్, 8 సంవత్సరాలు అవుతుంది సార్ ఈ రోడ్డు వేసి. ఇదిలో చెడ్డ ఇబ్బంది పడిపోతున్నాం. ఎక్కడ వాటర్ అక్కడే ఉండిపోతుంది. చాలామంది చెప్పాము ఊర్లో వాళ్ళకి, ఎవరూ చర్యలు తీసుకోలేదు. మేము ఇంక అలా నీటిలో ఉండిపోవడం వస్తుంది. ఏం చేస్తారో మీ దయ మీరే కొద్ది చూడండి. సరే, మాకు 8 సంవత్సరాలు అవుతుందండి ఇలా బాధపడుతున్నాం. ఏం అసలు మాకు అంతా బురదే. ఏం చేసినా మీ ఇష్టమే, మీరు ఎలా చేస్తే అలా చేయండి. చూసో సార్ కానీ చూడండి. ముందుకెళ్ళాము. 8 సంవత్సరాల కింద అండి మట్టి రోడ్లు. ఇవి ఆ రోజుల్లో గుంట మెరక పట్టించుకున్న వాళ్ళు లేరు. మేము తలాకు వంద వేసుకొని ఆ గుంటలు పుడిపించుకున్నాం. అప్పటి నుంచి సిమెంట్ రోడ్డు వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి మాకు గొట్టాలు పెట్టేవాళ్ళు లేరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.